యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములు వినుచున్న సహోదరి సహోదరులకు ప్రభు నామున శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు నీ కృప టీవీ ద్వారా ప్రభు సిలువలో మాట్లాడినటువంటి మూడవ మాటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు సిలువలో ఉండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినటువంటి భాగాన్ని గురించి మరి మొదటి ప్రసంగంలో మనము ధ్యానించడం జరిగింది. అనగా క్రీస్తు ప్రభు వారు ఆయనే ధర్మశాస్త్రమును వ్రాయించినటువంటి ఆయనే, తాను వ్రాయించిన ధర్మశాస్త్రమును తానే లోబడి, ఆయన జన్మ మరణ పునరుత్థానములన్నీ కూడా లేఖనముల ప్రకారమే జరిగినవి అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరిపూర్ణ మానవుడు అయ్యుండి తన మరణ సమయంలో తన ఎదురుగా ఉన్నటువంటి తల్లిని ప్రియ శిష్యుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని శిష్యునితోనూ పలికారు. దీనంతటి కారణం ఏంటనంటే, మరి దేవుని వాక్యం ఆయనే తన విధులను బాధ్యతలను ఆయనే ఆచరించి చూయించినటువంటి రక్షకుడు, మాట తప్పని దేవుడు. నా వద్దకు వచ్చేవన్నీ నేను అంతమాత్రం త్రోసివేయనని చెప్పిన తండ్రి, ఆయన మార్గంలో వెళ్ళేటువంటి ప్రతి వారికి ఆయనే ఆదరణకర్త. మరి ఇప్పుడు తల్లి విషయంలో ఆయన తన బాధ్యతను నెరవేరుస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అయితే ఈయన కేవలము తల్లిని మాత్రమే ఆదరించాడా, లేక తండ్రి సంగతి కూడా ఏమైనా ఉందా అని మనం ఆలోచించినట్టయితే, పితృభక్తి విషయంలో యేసు ప్రభువునికి సాయటైనటువంటి వాడు సృష్టిలోనే లేడు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 10:5-7 వచనముల ప్రకారము, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ లావు చెబుతున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని వ్రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 10:9 అంటుంది, నీ చిత్తము నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నాను. ఎవరి చిత్తము? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని చిత్తము. తండ్రి అయిన యెహోవా దేవుని ఎదుట క్రీస్తు ప్రభు నిలుచండి. ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు, అనగా ఆయన మానవ శరీరధారిగా ఉండక మునిపే తండ్రి అయిన దేవుని ఎదుట ఆత్మరూపిగా ఆయన నిలుచున్నవాడై ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, నీవు నాకు ఒక శరీరమును అమర్చము అని ఆయన అడిగాడు తండ్రిని. అందుకనే తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఏదేనలో తప్పిపోయినటువంటి మానవుని రక్షించడానికి ఏ సృష్టికర్త అయితే ఆదామును సృజించాడో ఆ సృష్టికర్తే
ఆత్మరూపిగా మరీ గర్భములో మానవునిగా జన్మించి యేసుక్రీస్తు అని పేర భూలోకములో సంచరించి ఆయనే శిలువ మ్రాను మీద తన ప్రాణమును ఒడ్డి తిరిగి లేవాలి అంటేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశమును నెరవేర్చట కొరకు ఎవరు రావలసి వచ్చింది అనంటే, యెహోవా దేవుని ఎదుట ఆత్మరూపిగా ఉన్నటువంటి క్రీస్తు, నీ చిత్తమును నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నాను, నాకు శరీరము అమర్చము అని అడిగినప్పుడు ఆ శరీరం ధారి అయి వచ్చినటువంటి యేసు క్రీస్తు భూలోకములో ఆయన పరిపూర్ణ మానవునిగా శిలువ రౌని మీద తన ప్రాణమును ఒడ్డినటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చటకు మాత్రమే ఆయన వచ్చి ఉన్నారు. ఈ విషయంలో ఆయన అంటున్నారు, యోహాను సువార్త 5:30 నా అంతట నేనేమీ చేయలేను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును అని అంటున్నారు. చూడండి, తాను వాక్య భాగంలో వ్రాయబడిన ప్రకారము కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని యోహాను సువార్త మనకి సెలవిస్తుంది. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి సృష్టి అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు అనంటే, వాక్య రూపమున తండ్రితో కూడా ఉన్నటువంటి యేసు ప్రభువే. అలాంటి యేసు ప్రభు ఆయన అంటున్నారు, శరీరధారిగా ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటనంటే, నా అంతటా నేను ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చెత్త ప్రకారమే చేయకూడదును అని అంటున్నారు. అంతేకాదు, మార్కు సువార్త 14:32 ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ ఉండుడని తన శిష్యులతో చెప్పి, మార్కు సువార్త 14:34 ఆయన అంటున్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెళుకువగా ఉండుడని వారితో చెప్పాను. అలాగే మార్కు సువార్త 14:35-37 కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడి తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు తల్లి నిమిత్తమే ఏమైనా బాధ్యత కలిగి ఉన్నాడా, లేక తండ్రికి కూడా ఈయన విధేయుడిగా ఉన్నాడా అని మనం ఆలోచించినట్లయితే, కేవలము తండ్రి చిత్తమును నెరవేర్చటకే ఆయన శరీరధారి అయి భూలోకములోనికి వచ్చటను మనము చూచి ఉన్నాం. ప్రియులారా, ఆయన మరణ సమయమునకు మునుపు గెసెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనను మనం చూచినప్పుడు, ఆయన హృదయము ఎంతో భారముతో నిండిపోయి తాను పొందబోయేటటువంటి భయంకరమైనటువంటి ఆ శిలువ మరణమును ఎరిగిన వాడై తన యొక్క చెమట రక్తముగా మారినంతగా ఆ స్థలములో ఆయన ప్రార్థిస్తూ ఆయన అన్న మాట ఏంటనంటే, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రియులారా, యేసు ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చటలో ఆయనకు ఆయనే సాటి.
భూలోకంలో ఆయనకి సాటి అయినటువంటి వాడు, తండ్రి మాట నెరవేర్చగలిగినటువంటి వాడు ఒకడున్నాడు అనడానికి యేసు ప్రభువునకు సాటి అయినటువంటి వాడు ఒక్కడునూ లేడని సత్యవేద గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనమందరము కూడాను అలాంటి తండ్రిని లేక అలాంటి మరణము నుండి తిరిగి లేచినటువంటి దేవుని మరణ సమయములో కూడా తన చిత్తమును కాకుండా తన తండ్రి చిత్తమునకే లోబడినటువంటి క్రీస్తు ప్రభువును మనము రక్షకునిగా కలిగి ఉండుట ఎంతేని అవసరం. మాట తప్పునటువంటి దేవుడు, పితృవాక్య పరిపాలకుడు, పితృచిత్తమునకు సంపూర్ణముగా తను తాను సమర్పించుకొని మరణ సమయంలోనైనా సరే నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించబడును గాక నా జీవితములో అని చెప్పి తండ్రి చిత్తమునకు లోబడినటువంటి ఆయన. రీడా, ఈ విషయంలో భూలోకములో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క జీవితమును గమనించినప్పుడు ఆయన తాను వ్రాయించినటువంటి ధర్మశాస్త్రమునకు ఆయనే లోబడి ధర్మశాస్త్ర సంబంధముగా దాని నెరవేర్పును ఆయన జీవితంలో నెరవేర్చి ఆయన అన్నాడు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును తెలుసువేనన్నాడు. ఒకవేళ ఈ వర్తమానం వినిచినటువంటి నీవు అనవచ్చును, ఇది పరలోక సంబంధమైనటువంటి తండ్రి విషయంలో జరిగిన విషయమని అనవచ్చును. కానీ ఇహలోకములో క్రీస్తు ప్రభు సంపూర్ణ మానవునిగా జీవించుతున్న తరుణములో ఆయన తన 12వ ఏట పస్కా పండుగ సందర్భములో యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి ఆ స్థలము నుండి తిరిగి ప్రయాణము తన తల్లిదండ్రులు తిరిగి వారు తమ యొక్క నివాస స్థలములకు ప్రయాణమై వచ్చుచూ ఉండగా జన సమూహములో యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు అని తలంచి ఆయన యొక్క ఇహలోకపు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపులు వారు ఒక దినము ప్రయాణము సాగి వెళ్ళి తరువాత తమ కుమారుడు తమతో లేనట్లు గమనించిన వారై వారు మరలా దేవాలయములోనికి వెళ్ళి చూచినప్పుడు వేద పండితుల మధ్య బాలుడైనటువంటి యేసు ప్రభువును కనుగొన్నారు. అప్పుడు లూకాసు వార్త 2:48 ప్రకారము మరియము తన కుమారునితో మాట్లాడుతుంది, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఈలాగున చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెలుగుచుంటిమి అని చెప్పగా, లూకాసు వార్త 49:51 ఆయన అంటున్నాడు, మీరేను నన్ను వెలుగుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు అడిగరా అని ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని ఆయన శరీరధారిగా ఉండక మునిపే తండ్రి ఎదుట నిలువబడి నీవు నాకు శరీరము అమర్చము నేను నీ చిత్తము నెరవేరుస్తానని చెప్పి మాట్లాడాడు. తరువాత ఆయన మరీ గర్భమున శిశువుగా జన్మించి పరిశుద్ధాత్మ వలన ఆయన భూలోకములోనికి పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. బాలుడిగా ఎదిగాడు, సంపూర్ణ మానవునిగా ఎదుగుతున్నాడు. అలాంటి సందర్భంలో తన 12వ ఏట ఆయన
వేద పండితుల మధ్య కూర్చొని వాద ప్రతివాదములు జరుపుతూ ఉండగా తల్లిదండ్రులు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా మమ్మ నీ లాగు చేయి, ఎందుకు చేశావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రిని పని మీద ఉండవల్లని మీకు తెలియదా అని అంటున్నాడు. నా తండ్రి అన్న మాట పరలోకపు తండ్రికి వర్తిస్తుంది. మీరెందుకు నన్ను వెతుకుతున్నారు అని తల్లితోనూ తండ్రిగా ఏర్పాటు చేయబడినటువంటి యోసేపుతోనూ మాట్లాడుతున్నాడు. ఇహలోకపు తండ్రి విషయము ఈ స్థలంలో ప్రస్తావించబడింది. ప్రియులారా చూడండి, కారణం ఏంటి అనంటే, ఇక్కడ ఆయన ఆ మాట వారితో మాట్లాడి, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని అని తరువాత ఏం జరిగింది, ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. వాక్యం వినుచున్న సహోదరుడా, నీవు గమనిస్తూ ఉన్నావని అనుకుంటున్నాను. పరలోకము తండ్రి అయినటువంటి దేవుని చిత్తమును నెరవేర్చినది ఆయనే. భూలోకములో తండ్రిగా ఏర్పాటు చేయబడినటువంటి యోసేపునకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన సుమారు 30 సంవత్సరములు తన తండ్రికి వడ్రంగములో కూడా సహాయం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వీరు మానవులు, ఆయన దేవుడు. అయినప్పటికీ ఫర్ ద టైమ్ బీయింగ్ ఆయన చేసిన పని ఏంటంటే, భూలోకం సంబంధమైనటువంటి తల్లికి తండ్రికి ఆయన లోబడి ఉన్నాడు. కనుక ప్రియులారా, నీకు నాకు ఆ దేవుడే చెప్పిన మాట ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవటకు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానించి ఎవడైతే తన తల్లిదండ్రులకు హృదయపూర్వకముగా తన విధిని నెరవేర్చుతూ తల్లిదండ్రుల ఎడల తన యొక్క విధులను బాధ్యతలను నెరవేర్చేటటువంటి కుమారుడైను కుమార్తె అయిను ఉన్నట్లయితే, దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, అతడు దీర్ఘాయుష్మంతుడగును గాక. స్త్రీవైనను పురుషుడవైనను కుమారుడవైనను కుమార్తెవైనను నీవు దీర్ఘాయుష్మంతుడవు దీర్ఘాయుష్మంతురాలవు కావాలి అన్నట్లయితే, నిన్ను కలిగినటువంటి నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ప్రియులారా, భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దినాలలో చాలామంది ఈ విషయాన్ని మర్చిపోయి తల్లిదండ్రులను భయంకరమైనటువంటి వేదనకు గురి చేసేటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా ఎవడైనా ఒక కృతజ్ఞత కలిగినటువంటి యవనస్తుడు తన తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి అని అనుకున్నట్లయితే, వాని భార్య వాని మీద పెత్తనం చేస్తూ వాడిని అడ్డుకుంటుంది. జ్ఞానహీనురాలు. కారణమేంటి అంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అంటుంది. అలాగే సన్మానించుటకు ఇష్టపడినటువంటి తన భర్తను అడ్డుకొని తన తల్లిదండ్రులను హింసించేటటువంటి స్త్రీ ఏమవుతుంది అంటే, తన భర్తను అర్ధాయుష్మంతునిగా మార్చుకుంటుంది. అతడు పూర్ణాయుష్కాలము జీవించవలసినటువంటి వాడు అర్ధాయుష్మంతుడై మరణించినప్పుడు మరి ఆ అడ్డుకున్నటువంటి స్త్రీ సంగతి ఏంటి, ఆమె అతి త్వరితగతిని విధవరాలుగా మార్చబడుతుంది. ఆమె పిల్లలు దిక్కులేని వారు అవుతారు. దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు కనుక కొన్ని సందర్భములలో కొందరిని ఇంకనూ వారికి సమయం ఇస్తూ వారు మార్పు చెందాలని ఆయన ఆశిస్తూ ఉండబట్టి కొన్ని కుటుంబాలు ఇంకనూ
సౌఖ్యంగా మనగలుగుతూ ఉన్నవి. కానీ ఆయన ఎంచి చూచినట్లయితే, ప్రవర్తనకు తగిన రీతిగా శిక్ష పంపగలిగినట్లయితే, పంపించినట్లయితే ఎలాంటి కుటుంబాలు భయంకరమైనటువంటి ఆపదను, కీడును మరి ఎదుర్కోవలసి వస్తుంది. కనుక సహోదరుడా, సహోదరి, నీవరువు ఎవరు అయినా సరే నీకు పునాది రాయిగా ఉండి నీ జీవితానికి, నీ ప్రస్తుతపు స్థితికి అంతటికీ ఆశీర్వాద కారకులుగా ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల పక్షాన నీవెంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలసీ పత్రిక 3:21 ఏమంటుందంటే, తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. ఇది విషయం కూడా మనం గమనించాలి. వినయ విధేయతలతో, ప్రేమ సహకారాలతో, దీనత్వం కలిగి తల్లిదండ్రులకు పరిచర్య చేసేటువంటి కుమారులు, కుమార్తెలు కూడా లేకపోలేదు. అందుకు దేవునికి స్తోత్రం. అలాంటి వినయ మనస్సు కలిగి, ప్రేమ కలిగి కుమారుడైనను, కుమార్తె అయినను తల్లిదండ్రులకు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల పట్ల కృతజ్ఞతాహీనులుగా ఉంటారు. కృతజ్ఞతాహీనులుగా ఉండి వారి హృదయాల్లో వారు ఏమని తలుస్తూ ఉంటారు అని అంటే, ఏదో మేము గొప్పవారము కనుక, లేకపోతే మాకు వచ్చేటటువంటి ఏదో పెన్షన్, ఈ పెన్షన్కి ఆశించి వీరు ఇలాగ మాకు పరిచర్య చేస్తున్నారు, కానీ ఆ పెన్షనే మేము ఇవ్వకపోతే వీరు మా ముఖం కూడా చూడరు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం మార్పు లేని స్థితి. వృద్ధాప్యంలో వారి యొక్క ఆలోచనలు తప్పుదారి పడుతూ ఉంటాయి. తప్పుదారి పడుతూ ఉండి తమ పరిచర్య చేసేటటువంటి పిల్లల విషయంలో సణుగులు గుణుగులతో వారిని శపిస్తూ భయంకరమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అనేకులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అలాంటి వారికి పరిచర్య చేయడం ఎంతో కష్టమైన విషయం. కనుక ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుని వాక్యము సామెతల గ్రంథము 26:12 అంటుంది, తన దృష్టికి జ్ఞానినని అనుకుని వాని సూచితివా, వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ప్రియులారా చూడండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు సాధారణంగా అనుకుంటూ ఉంటారు, యవనస్తులకు ఏమీ తెలియదు అని. లేదు లేదు, నీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ నీ తెలిసిన విషయంలో ఎంత మర్చిపోయావో, ఎంత జ్ఞాపకం ఉంచుకున్నావో. నీకున్నటువంటి కొద్ది జ్ఞానమే, కొద్ది జ్ఞాపకమే నీ కుమారుని యొక్క, కుమార్తె యొక్క జ్ఞానానికంటే మించింది అని అనుకుంటే అది పొరపాటే. నీ వృద్ధుడవు, వృద్ధురాలు అయినంత మాత్రమున నీ కుమారుడు, నీ కుమార్తె, లేక స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ నీకంటే జ్ఞానహీనులు అనుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. కనుక సహోదరుడా, సహోదరి, నీవెవరైనా కావచ్చును, కానీ నీ యవన కాలంలో ఒకవేళ నీవు మరి పరాక్రమవంతుడిగా ఉండవచ్చును. చూచారా, మధ్యాహ్న కాలంలో భగభగలాడేటటువంటి సూర్యుని వలె ఒకవేళ నీవు ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వాడవుగా, సమీపించదాని వ్యక్తివిగా నీవు నీ జీవితాన్ని గడిపుండవచ్చును. కానీ అలాంటి మధ్యాహ్న కాల మార్తాండుడైనా సరే 12 దాటిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి తీక్షణత క్రమక్రమంగా తగ్గిపోవడం మనం గమనిస్తాం.
6 గంటల సమయానికి సంపూర్ణ అస్తమయంగా మనం గమనిస్తాం. అందుకని వయసులో ఉన్నటువంటి నీవు జీవించినటువంటి జీవితము నీ మరణం వరకు కొనసాగాలని, నీ పిల్లల పిల్లల మీద అలాగే నీవు విజృంభించాలని నీ కొద్ది జ్ఞానంతో కొద్ది అవగాహనతో వ్యవహరించినట్లయితే వృద్ధాప్యమందు భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి పిల్లలైనంత మాత్రం చేత వారికి ఏం తెలియదు అనుకోవడం చాలా అవ్యక్తం. వృద్ధులైనంత మాత్రం చేత వారికేమీ తెలియదు అని యవనగా ఉన్నటువంటి వారు, హైయర్ ఎడ్యుకేషన్ పొందినటువంటి వారు, ఇదిగో సమాజంలో అధికారం చలాయించేటటువంటి వారు, కుమారులైనను కుమార్తెలైనను వృద్ధాత్మంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, కేవలము వారి ఎందుకు పనికి మాలిన వారు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అది కృతజ్ఞత లేమి. ప్రియులారా, మొదటి తిమోతి పత్రిక 3:2 అంటుంది, కృతజ్ఞత లేని వారు అని ఒక వన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎవరు వీరు అనంటే కృతజ్ఞత లేనివారు. ఏజ్డా కాదా, ఐదర్ ఏజ్డ్ ఆర్ నాట్, వారు వృద్ధులు, యవనులు, బాలులు, బాలికలు, ఏ స్థితిలో ఉన్నవారైనా అందరూ గమనించవలసింది ఏంటంటే వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. తండ్రులు తల్లిదండ్రులు ఎదుట, యవన బిడ్డలు, అలాగే యవన బిడ్డలు పరిచర్య చేసేటప్పుడు వారి పట్ల తల్లిదండ్రులైనటువంటి వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత లోపించినట్లయితే ఎవరైనా శ్రమను అనుభవించవలసిందే. కనుక యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యునికి చూపించి తన విధులను బాధ్యతలను ఆయన నెరవేర్చారు. తల్లికి కాదు, తండ్రికి కూడా ఆయన పరిపూర్ణముగా తుదకు శిలువ మరణాన్ని ఎక్కవలసినటువంటి తరుణములో కూడా ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము అని అడిగి, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చాలి అని చెప్పి తండ్రికి ఆయన తను తాను సమర్పించుకున్నాడు. అంతేకాదు, బాలుడై ఉండి ఆయన తిరిగి వచ్చి ఈ దేవాలయము నుండి తిరిగి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి సహోదరుడా, నీవు ఎంత ఉన్నత అధికారి అయినా కావచ్చును, ధనవంతుడు అయినా కావచ్చును, పేరు ప్రతిష్టల కలిగిన వాడు అయినా కలిగిన దాని అయినా కావచ్చును, తల్లిదండ్రులను గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి, వారిని ప్రేమించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా వారికి పరిచర్య చేసేటువంటి బిడ్డల పట్ల వారు కూడా కృతజ్ఞత కలిగి వారిని కూడా గౌరవించి ఆదరించవలసి ఉంటాయి. అవసరత ఉన్నదని ఎరిగి క్రీస్తు చూపిన మాదిరికి మనమందరము మరి ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడి దీర్ఘాయుష్మంతులముగా మార్చబడి ఆయన చిత్తమునకు మహిమ కలిగినట్లు జీవించదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమనంత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మా దేవ, మా ప్రభువ, సిలువ మ్రానిపై అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మీరు మాట్లాడినారు. మానవాళికి ఆదర్శవంతటువంటి ప్రభువ మార్గము మీరు మాకు చూపించారు. సర్వసృష్టికి ఆధారభూతుడు మీరయ్యుండి భూలోకములో మానవులుగా తల్లిదండ్రులుగా అపాయింట్ చేయబడినటువంటి మరియు యోసేపులకు లోబడిన తండ్రి నీకు వందనాలు. మేము కూడా మా జీవితంలో ఆ రీతిగా లోబడి నిన్ను స్తుతించడానికి నీ కృపకు పాత్రలు మొగటకు సహాయం చేయమని. ప్రభువా, ఈ వర్తమానం వినుచున్న ప్రతి వ్యక్తిని దీవించి మహిమ పొందమని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నిత్యరాజ్యములో మేము ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసు దివ్యనామందు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము
మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.